చంద్రబాబు అధికారంలో ఉండగా కేవలం అమరావతి చుట్టూ ఉన్న 19 గ్రామాలకు పరిమితమైతే సీఎం జగన్ 15,000 గ్రామాలకు ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరించే విధంగా అడుగులు వేశారని బీసీసీఎల్ జోనల్ ఇన్‌చార్జ్ రమేష్ గౌడ్ అన్నారు. తనను బీసీ జోనల్ ఇన్‌చార్జ్ గా నియమించినందుకు కృతజ్ఞతగా ఆయన భారీ సంబరాలు ఏర్పాటు చేశారు. జెడ్పీ కార్యాలయం ఆవరణంలో ఉన్న పూలే అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైలా నరసింహయ్య జెడ్పీ చైర్పర్సన్ బోయి గిరిజమ్మ పాల్గొన్నారు. అనంతరం రమేష్ గౌడ్ తో పాటు ఇతర బీసీ నాయకులు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బీసీ నేత జోనల్ ఇన్‌చార్జ్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చినందుకు సీఎం జగన్ తో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం అన్నది గతంలో కేవలం కాగితాలకు మాటలకు పరిమితమైందని అయితే ఆ మాటలకు మించి సామాజిక న్యాయ నిర్మాతగా సీఎం జగన్ చరిత్రలో నిలిచారని అన్నారు. ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారమయ్యే విధంగా సీఎం జగన్ అడుగులు వేశారని ఇది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అనంతపురం నగరంలో కూడా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించారన్నారు. తమపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చారని ఖచ్చితంగా సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రీజనల్ కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చి నా మీద ఇంత పెద్ద ఎత్తున బాధ్యతలు పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అనంతపురం శాసనసభ్యులు పెద్దలు గౌరణీయులు అనంత వెంకటరామరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది, ప్రస్తుతం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేసి కూలంకషంగా ఒకసారి ఆలోచిస్తే, గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి చుట్టూ ఉన్నటువంటి కేవలం 19 గ్రామాలకు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఆయనది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన గౌరవ ముఖ్యమంత్రి, మన మంచి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మన దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి, మన పేదల ప్రశ్న ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 15,000 గ్రామాలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని తన భుజస్కంధాలపైన వేసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ ఒక్క వ్యక్తికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడక ఆ గ్రామ పొలిమేర కూడక దాటకుండానే సమస్యను ఎక్కడికక్కడ అక్కడే, సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం కూడక ఉంటుందనేసి నిరూపించినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చి సామాజిక న్యాయం అనేటటువంటి పదం కేవలం టీవీలకో పేపర్లకో పరిమితమైనటువంటి కాలం నుంచి ఈరోజు కళ్ళ ముందర నిరూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి, సామాజిక న్యాయ నిర్మాతగా ఎదిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో కూడాక 3,650 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు నేనున్నాను అంటే ఒక భరోసాను, ఒక సంకల్పాన్ని కల్పించి తద్వారా కేవలం 2 పేజీల మేనిఫెస్టో ద్వారా ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రోజు నుంచి కూడక ఈ రోజుటి వరకు కూడక అన్ని వర్గాల అభివృద్ధి సంచయంగా పనిచేస్తున్నటువంటి గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎల్లప్పుడూ ఎగరవేయడానికి మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. అదేవిధంగా ఈ అనంతపురం నియోజకవర్గంలో కూడక గతంకి ఇప్పటికీ ఒకే ఒక తేడా ఉంది. ఈరోజు ఒక విజన్ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి, ప్రజల పట్ల ఒక అంకితభావంతో, ఒక చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేయాలా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఒక భరోసాను కల్పించాలా, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి అనంతపురంని చరిత్రలో కనీ విని ఎరుగుని రీతిలో అభివృద్ధి ఏంటో రుచి చూపించాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో వయసుతో కూడక తేడా లేకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందర చూస్తూ ఉన్నాం. ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఏ రోడ్డుకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పంచాయతీకి వెళ్ళినా కూడక జరుగుతున్నటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందర మనకు కనబడుతూ ఉంది. మరి ఇటువంటి అన్ని విషయాలను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో చర్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా
మేమందరం సహాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తూ